हेलो आल नमस्ते वेलकम बैक टू अवर् चैनल मन वीडियो मीत षेरबोना चार्मिनार स्ट्रीट शॉपिंग अंडी मन मन चैनल लो चाला स्ट्रीट शॉपिंग वीडियोस जरिगिंदी आलमोस्ट सेवन टू टेन मंथ्स नुंचि का ब्रेक इच्छा सो अगेन मल्ल इपड़े स्टार्ट सो का चाला मंदिकी नोटिफिकेशन्स वेल्लकपोवच्चु एंदुकंटे इंत ब्रेक वल्ल सो एवरैना सरे मन वीडियो चूस्ते एवरकना हेल्प लाइक शेयर चयी सो इपड़ मैं चार्मिनार उन्मी नीन प्रती षाप डीटेल्स इवाना शेयर ट्रई चेस्तान मेरे इकड़ चू इक चूसा वीडियो कलेक्शन चूसा सारी वीडियो डिस्क्रिप्शन चेक ना दर शॉप वाल डीटेल्स एवना उन्नटे डिस्क्रिप्शन तप्पकुंडा ऐड चेसि उंचुतानु अंडि अंड मनं प्रीवियस गा मात्लाडुकुंटे प्रीवियस गा नाकु प्रति वीडियोस लो मी दग्गर वच्चे कामेंट्स एंटंटे प्रती दानि प्राइसेस अयिते चेप्पमन्नारु सो नेनु इप्पुडु अदैते ट्रई चेस्तानु अंडि इक्कड कासल पेर अयिते चूपिस्तुन्नानु कदा ఇది మనకి షాపుల్లో ఒకలా ఉంటుంది బయట ఒకలా ఉంటుంది మీరు ఇటువంటి కాసిల్ పేరు తీసుకుందాం అంటే బయట తీసుకుంటే బాగుంది ఇలాగ స్టోర్ లోపల పెట్టిన దాన్ని మనకి అలా 400 500 అని చెప్తున్నారు బట్ నేనైతే 100 రూపాయస్ కి తీసుకున్నా లైక్ మనకి బయట బల్లపైన అయితే పెడతారు కదా అక్కడ నేను లోపల స్టోర్ లోపల కూడా చూసా 400 అంటే చెప్పారు సరేలే ఇంకొకసారి బయట చూసొద్దాం అనేతే బయట ఉంటాయి కదా మనకి బ్యాంగిల్స్ ఇంకా కాసిల్ పేరు అండ్ జడకు సంబంధించిన ఉంటాయి కదా పువ్వులు అవి జడపాలీలు అక్కడ चूसे सर की షార్ట్ 100 ఉంది కాస్త లాంగ్ వన్ అయితే 150 ఉందండి నేను దేవుడి విగ్రహానికి వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా సో దేవుడి విగ్రహానికంటూ చిన్నదైతే తీసుకున్నాను 100 రూపాయస్ అయితే పడింది మీరు ఇలాగా పూజకి అంటే మాత్రం బయట తీసుకుంటేనే బాగు ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్ లైపోతుంది ఇలాక స్టోర్ లోకి వెళ్లి చూసామంటే ఈజీగా మనకైతే ప్రైస్ అయితే పడుతుంది అండ్ క్వాలిటీలో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది నేను కాదంటలేను బట్ కాసుల పేర్లో పెద్దగా క్వాలిటీలో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు కాబట్టి దేవుడి కోసమే నచ్చితే నేను బయట అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సీజెడ్ జ్యువెలరీస్ అయితే చూపిస్తున్నా కదా ఈ షాప్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే విల్ కాంటాక్ట్ నంబర్స్ అయితే నేను ఇచ్చానండి ఒకసారి మీరు చెక్ చేయండి మీకు ఏమైనా డీటెయల్స్ నేను ఇవ్వలేదు అనిపిస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి అండ్ ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నది 2 డేస్ వెళ్ళిన వీడియో అండి ఫస్ట్ వచ్చి జ్యువెలరీ అంతటిని నేను కవర్ చేశాను ఇందులోనే యాడ్ చేసేసా ఫస్ట్ పార్ట్ అంతా మనం జ్యువెలరీ తీసుకున్నాము అండ్ వీడియో కాస్త ఒక 8 టు 10 మినిట్స్ తర్వాత కిల్లేసరికి కాస్త ఫ్యాబ్రిక్స్ అయితే యాడ్ చేశాను రెండు మిక్స్ చేస్తే జ్యువెలరీ నచ్చే వాళ్ళకి జ్యువెలరీ ఇది హెల్ప్ అవుతుంది ఫ్యాబ్రిక్స్ కావాలని వాళ్ళకి అది హెల్ప్ అవుతుందని నేను అలా అయితే వీడియో అయితే రెండు కలిపి అయితే పెట్టాను అండ్ ఇక్కడ చూసినట్లయితే బ్యాంగిల్స్ మనకి చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు చార్మినార్ లో మనకి దొరకని అంటే స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి హైదరాబాద్ అనేది చాలా ఫేమస్ కదా అందులో చార్మినార్ లో మనకి దొరకనిది అంటూ ఏది ఉండదండి నార్మల్ 10 రూపీస్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా స్టడ్స్ తో నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు అన్ని మనకైతే చార్మినార్ లో అయితే దొరుకుతాయి నేనైతే డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా అండ్ ఇక్కడ మనకి ఈ చూస్తున్నారు కదా గుట్ట పూసలు అవి అయితే మనకి 2000 ఆ రేంజ్ లో అయితే ఉన్నాయండి ప్రైసెస్ నేను 2000 చెప్పారు ఫైనల్గా బార్గెన్ చేసుకుంటూ లాస్ట్ షాప్ నుంచి బయటకు వచ్చేస్తున్న టైంలో అయితే వాళ్ళు 1400 అలా అయితే చెప్పారు సో మనం స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నామంటే మనకు ఉండవలసిన స్కిల్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ బార్గెన్ చేయాలి అలాగని చెప్పి మరీ తక్కువ రేటుకి అయితే మనం ఒకసారి అడగాలి వస్తే వచ్చింది లేకపోతే లేదు ఇదే నేను టిప్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్తే అలాగ స్ట్రీట్ షాపింగ్ మరీ అడగొద్దు కదా వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉండాలి కదా అన్నారు ఎవరైనా సరే ప్రాఫిట్ వాళ్ళకు ఉంటేనే ఇస్తారండి ప్రాఫిట్ లేదా మనం అడిగినంత మాత్రం వాళ్ళు ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫుట్వేర్ కలెక్షన్స్ కూడా ఉంది మనకి చార్మినార్లో షాపులే కాదండి చార్మినార్ చుట్టుపక్కల మీకు స్టోర్స్ పెట్టుకుంటే ఇలా బయట కూడా వాళ్ళు సేల్ చేస్తారు వీళ్ళ దగ్గర ఏంటంటే తక్కువ ఉంటుందండి ప్రైజెస్ మీరు బ్యాంగిల్స్ తీసుకున్నా లేకుంటే జ్యువెలరీ చూపించా కదా జ్యువెలరీ తీసుకున్నా పట్టీలు యాంక్లెట్స్ తీసుకున్నా ఏవి తీసుకున్నా సరే స్టోర్తో చూసుకుంటే బయట ఇలా పెట్టిన దగ్గర చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది మీరు దేవుడికి కానీ చిన్నపిల్లలకి పెట్టాలనుకునే జ్యువెలరీస్ అయితే ఇలాగా బయట ఉండేవి బెటర్ అండి లేదు మీరు వేసుకోవాలి కాస్త లుక్ వైజ్గా బాగుండాలి అనుకుంటే క్వాలిటీ వైజ్గా లుక్ వైజ్గా మంచి జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రం మీ స్టోర్లోకి వెళ్ళిపోతే చాలు ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి జ్యువెలరీ అండి చాలా అంటే ఇప్పుడు అక్కడ చూసారు కదా చాకర్ టైప్ అవి అయితే 50 రూపీస్ అండి 50 రూపీస్ 100 రూపీస్ ఆ రేంజ్లు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి మెయిన్ మీకు చెప్పి మీ అందరికీ తెలిసిందే మనం బేరం ఆడాలి బేరం ఆడితేనే మనకు ప్రైజెస్ అయితే తగ్గుతాయి అండ్
డిఫరెంట్. ఇలాగ బయట బల్ల పైన ఉండే జ్యువెలరీకి, స్టోర్లో ఉండే జ్యువెలరీకి స్టోన్స్లోన క్వాలిటీ తెలుస్తుంది అండ్ కలర్లో కూడా తెలుస్తుంది. బయట ఉండేది మనకి కాస్త రెడ్ కలర్ పాలిషింగ్ అయితే వచ్చేస్తుంది అండి. అందుకే చెప్తున్నాను నేను, దేవుళ్ళకి విగ్రహాల అలంకారానికి అయితే బయట జ్యువెలరీ బాగుంటుంది, బట్ లేదు మీరే వేసుకుంటాము, మాకు క్వాలిటీ మంచిగా ఉండాలి, ప్రైస్ కొద్దిగా పడినా పడలేదు అనుకుంటే మాత్రం మీరు స్టోర్ మన చార్మినార్ చుట్టుపక్కల జ్యువెలరీ స్టోర్స్ ఉంటాయి కదా, అందులోకైనా వెళ్ళిపోవచ్చు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటి అంటే, మీరు సీజర్ జ్యువెలరీ కొద్ది క్వాలిటీ మంచిది తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు బేగం బజార్ బెటర్ అండి. ఎందుకంటే బేగం బజార్లో మంచిగా అక్కడ అక్కడ దొరికేవన్నీ అయ్యే చాలా మంచిగా. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇన్స్టాగ్రామ్లో లేకుంటే ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే జ్యువెలరీస్ ఉంటాయి కదా, విక్టోరియన్ స్టోన్స్ అని, రకరకాల పర్ల్స్ కానీ ఏదవని, బేగం బజార్లో క్వాలిటీ అంత పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఇక్కడ దొరికేసేటట్టు తక్కువ హండ్రెడ్స్లో, 1000 బిలో అయితే అక్కడ అస్సలు దొరకదు. మీరు ఏదైనా అయితే ఐటెం మీరు పర్చేస్ చేశారంటే 1000 అబోవ్ అయితే బేగం బజార్లో అయితే ఉంటుంది. డెఫినెట్గా నేను బ్రైడల్కి, ఇప్పుడు వస్తుంది కదా శ్రావణ మాసం, వాళ్ళకి కూడా ఎక్కడెక్కడ ఇటువంటివి, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా నేను పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేసుకున్నాను దిల్షుక్ నగర్ది, ఆ వీడియో మిస్ అయ్యింటూ నైబార్లో ఇస్తానండి. ఎవరైనా పెళ్ళిళ్ళు సీజన్ నడుస్తుంది కాబట్టి శారీస్ వైజ్గా ఎక్కడ బాగుంటుంది, జ్యువెలరీ వైజ్గా ఎక్కడ బాగుంటుంది, ఆ కలెక్షన్స్ అంతా నేను చేస్తాను. ఆల్రెడీ శారీస్ది అయితే చేశాను. అక్కడ ఏంటంటే మనకి పెట్టుబడి చీరలు, బ్రైడల్కి, రిటర్న్ గిఫ్ట్లకి అన్నిటికీ అక్కడైతే ఒకే ప్లేస్లో దొరికిపోతుంది. సో ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను, చూడకపోయిన వాళ్ళు అంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ అయితే బ్రైడల్ది కూడా చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చార్మినార్ చుట్టుపక్కలే, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే తెలిసిపోతుంది మనకి ఇలా ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ అండ్ ఫ్లవర్ బొకేస్ ఇవన్నీ అక్కడ సేల్ చేస్తారు. ట్రావెలింగ్ బ్యాగ్స్ ఎంత ఉంటాయంటే నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ టైప్ అయితే 100 ఉంటాయండి. వాళ్ళు చెప్పడం అయితే 200 అంత చెప్తారు, మీరు ఏం అడగవలసిన అవసరం లేదు, జస్ట్ ఇలా సైడ్కి వచ్చేస్తే చాలు 100కి వస్తుంది తీసుకోండి అని అయితే అంటారు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూసుకున్నట్లయితే ఇవి ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది నేను చెప్తా అండి. మనకి చార్మినార్ దగ్గర పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది, అక్కడ ఒకసారి వెళ్తే మీకు తెలిసిపోతుంది. అక్కడ మొత్తం బ్యాంగిల్సే ఉంటాయండి, లార్డ్ బజార్ అంటారు కదా. మనము చార్మినార్ వెళ్తున్నప్పుడు చార్మినార్కి ఒక సైడ్ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది, పోలీస్ స్టేషన్ పక్కన ఒక స్ట్రీట్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇది కంప్లీట్గా లార్డ్ బజార్ అంటారు. మీరు స్ట్రీట్లోకి వెళ్ళవలసిన అవసరమే లేదు, బయటే చాలు మీకు బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. నేను గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అయితే పట్టుకున్నా కదా, అవైతే 100 రూపీస్ అండి. అవే బ్యాంగిల్స్ నేను ప్రీవియస్గా స్టోర్లోకి వెళ్ళి అయితే తీసుకున్నా, షాప్లోకి వెళ్ళి తీసుకున్నా, నేను 200 పెట్టా. అవి తీసుకున్నాక తర్వాత ఒక రోజు ఇది ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి చూసేసరికి అవే బ్యాంగిల్స్ నాకు 100 రూపీస్కి అయితే సేల్ చేశారు. సో అది నేను ఇన్ని రిపీట్గా వెళ్తున్న నేనే అక్కడ కాస్త లాస్ అయ్యాను. ఎప్పుడేమైనా మనం స్టోర్లోకి వెళ్తే అక్కడ ఉండే ప్రైజెస్ వేరైతే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ మీకు చెప్పా, వీడియో స్టార్టింగ్ నుంచి కొంత మిడిల్ వరకు అయితే జ్యువెలరీ ఉంటుంది, తర్వాత డ్రెస్సెస్ అయితే వస్తాయని. అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ కూడా నేను వీడియోలోనే అక్కడ నియర్గా ఉండే ఏవైనా షాప్స్ నేమ్స్ కనిపించే విధంగానైతే పెడుతున్నానండి. ఇంకొకసారి చాలామంది ఆల్మోస్ట్ మన వీడియోస్ చూసే వాళ్ళకైతే చార్మినార్ ఎక్కడుంది ఏంటి అనేది అయితే తెలుస్తుంది, కొంతమందికి ఎక్కడుందని అయితే అడుగుతున్నారు. సో నేను గూగుల్ లొకేషన్ కూడా పిన్ చేసి పెడతా, డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఒక్కసారి మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అక్కడ నేను షాప్ నేమ్స్, ఫ్యాబ్రిక్ స్టోర్ అని చెప్పి ఫ్యాబ్రిక్ అడ్రస్ పెడతాను, జ్యువెలరీ స్టోర్ అని చెప్పి జ్యువెలరీ అడ్రస్ పెడతాను, అండ్ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ లొకేషన్ అని చెప్పి లొకేషన్ కూడా పెడతాను. ఇంకేమైనా నేను డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోతే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పినట్లయితే డెఫినెట్గా షేర్ చేసుకుంటా. అండ్ ఇది ఫ్యాబ్రిక్స్ ఎక్కడ అంటే మనకి పటేల్ మార్కెట్ అంటారండి. మీరు ఒకసారి చార్మినార్ వెళ్ళాక అక్కడ ఎవరికైనా పటేల్ మార్కెట్ ఎక్కడంటే మీకు చెప్పేస్తారు, లేకపోతే నేను ఆ అడ్రస్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. పటేల్ మార్కెట్ ఎందుకు ఫేమస్ అంటే ఫ్యాబ్రిక్స్ అండి, ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. నేను చాలా వాటిని అక్కడ ఫ్యాబ్రిక్స్ తీసుకుని హాఫ్ శారీ చేసుకున్నా, అండ్ చాలావి నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని శారీగా కూడా కన్వర్ట్ చేసుకున్నా, బ్లౌజెస్ కూడా చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనం ప్రైజెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఎలా సేల్ చేస్తారంటే మీటర్ వైజ్గా కాకుండా ఆల్రెడీ అక్కడ షాప్ బయట వేసేస్తారండి. మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నా, ఇవే ఫ్యాబ్రిక్ మీరు కావాలనుకుంటే స్టోర్ లోపలికి వెళ్తే ఒకలాంటి ప్రైస్ ఉంటుంది, అలా కాకుండా బయట వేసేస్తారు. ఇక్కడ ఇవి ఎంత ఉన్నాయంటే మనకి 3 మీటర్స్ అండి,
3 మీటర్స్ ఇక్కడ బయట చూసారు కదా ఇది మనకి డ్రెస్ కి సరిపడే అంత మీటర్ 3 మీటర్స్ అయితే ఉంది ఇది నాకు 200 చెప్పారు సో మీరు చూసుకోండి అరౌండ్ మనకి 75 రూపాయస్ 80 అలా పడుతున్నట్టు మీటర్ బట్ ఇలా 3 మీటర్స్ ఉంది అంటే పీస్ మీకు 1 మీటర్ అందులో కట్ చేసి అయితే ఇవ్వరు వాళ్ళ దగ్గర స్టోర్ లో సేల్ అయిపోయి రిమైనింగ్ ఏవైతే ఉండిపోతాయి కదా ఇలా 3 మీటర్స్ అని 2 మీటర్స్ అని అవి వాళ్ళ స్టోర్ బయట పెట్టేస్తారు సో అవైతే మీకు ఇలా 3 మీటర్స్ చెప్పున అయితే సేల్ చేస్తారు అండ్ ఇక్కడ చూసుకున్నా ब्लौज पीसेस गोल्ड चिप्स सीक्वेंस वर्क लेकिन नार्मल ऐसी चिकन करी टाइप चूसर कदा इवे चिकन करी ये मन की मन ऑनलाइन यानी लेकिन एक्ना मन पर्चे चेसते प्राइस अंडर इधी इट कलेक्न एपड़ना सर उठाएँ मुंस वीडियो कोसम अभी कलेक्न इपड़कोड़ अंत అవి తెస్తూనే ఉంటారు ఇప్పుడు లేట్ అయిపోయాం గలా ఆ వీడియో వీడియో చూసేసిన చాలా డేస్ తర్వాత మనం వెళ్ళాం గలా లేకపోతే ఆ కలెక్షన్స్ ఉండవేమన్న డౌట్ అయితే అవసరం లేదు మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర కలెక్షన్స్ అయిపోతుంటే తీసుకొని వస్తారు మీకు అసలు ఇష్యూ ఏ ఉండదు మీకు మన ఈ వీడియో ఏదైనా నచ్చిందా జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఐడియా కోసం అక్కడికి వెళ్ళి స్టోర్కి అక్కడికి మీరు వెళ్ళి జస్ట్ చూపిస్తే వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా ఇస్తారు అండ్ మీరు స్టోర్ లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా మంచి మంచి క్వాలిటీ కూడా ఉంటాయండి ఇక్కడేంటంటే మిగిలిపోయినవి ఇలా బయట పెట్టి సేల్ చేసేస్తున్నారు అంటే ఏదో డ్యామేజ్డ్ పీసెస్ కాదు జస్ట్ మిగిలిపోయి ఉంటాయి కదా ఎక్కువ బండల్ ఎక్కువ మీటర్స్ కాకుండా తక్కువ ఉండేవి అలా తక్కువ రేట్కి అయితే సేల్ చేస్తారు మీరు ఒక్కసారి వాళ్ళ స్టోర్ లోపలికి వెళ్ళి చూసినా సరే చాలా బాగుంటాయి బట్ ఏంటంటే అవి ప్రైస్ ఎక్కువ ఉంటుంది మీటర్ 250-200 ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తానండి ఇప్పుడు ఇవే ఇప్పుడు చూసారు కదా ముక్కుమల్ క్లాత్ అంటారు అవైతే మనకి చాలా ప్రైస్ ఉంటాయి ఇవి సీక్వెన్స్తో వచ్చాయి కదా నెట్ మీద సీక్వెన్స్ ఇవైతే మీటర్ మనకి 250-200 అండి పక్క అయితే 200 ఉంటుంది 200కి అయితే తక్కువ ఉండదు మనము బార్గెన్ చేసినా సరే వాళ్ళు తగ్గించరు ఎందుకంటే నేను ప్రీవియస్గా నేను ఫ్రాక్స్ కుట్టించుకున్నాను కదా నేను 5 మీటర్స్ అలా తీసుకున్నప్పుడు కూడా మహా అయితే రౌండ్ అంత రౌండ్ ఫిగర్ ఒక 50 రూపీస్ అలా తగ్గిస్తారేమో అందుకే బేసిక్గా మీరు ఏం చేయాలి అంటే బైట్ స్టోర్ బైట్ పెట్టినవే తీసుకుంటే బాగు కానీ నేను లాంగ్ ఫ్రాక్స్ కి హాఫ్ సారీ అలా కన్వర్ట్ చేసుకునేటప్పుడు 3 మీటర్స్ అలా సరిపోవని చెప్పి వెళ్ళుండే ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంది కదండి ఇది మీటర్ 50 రూపీస్ అండి 50 రూపీస్ 80 రూపీస్ కొన్ని 50 ఉంటున్నాయి కొన్ని 80 ఉంటున్నాయి 50వి కాస్త రఫ్ అనిపిస్తుంది 80 రూపీస్ చాలా సాఫ్ట్ ఉన్నాయి ఎవరైనా సరే ఆర్గంజా శారీస్ ఆర్గంజా క్లాత్ని మీరు డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా సరే కాస్త టైం తీసుకొని మీరు చార్మినార్ దగ్గర పటేల్ మార్కెట్కి వచ్చినట్లయితే మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తాయండి ఇటువంటివి మనం బుటిక్లో తీసుకుంటే మీకు ప్రైస్ నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఎక్కువ ఉంటుంది అలా కాకుండా కొద్దిగా మీరు టైం తీసుకొని మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీకు నచ్చిన ప్రింట్ ఎవ్రీథింగ్ మీ చేతులతో మీరు అంతా టచ్ చేసి చూసి తీసుకొని మీరు అదొక డిజైనర్ పీస్గా చేసుకుంటే మీకు అది వేసుకుని ఎవ్రీ టైం కూడా మీకు అనిపిస్తుంది ఇది నేను చేసుకునేది కదా అని నేను పర్సనల్గా అయితే అలానే ఫీల్ అవుతా కాబట్టే చెప్తున్నాను సో ఇక్కడైతే ఆల్మోస్ట్ జ్యువెలరీ అండ్ ఫ్యాబ్రిక్స్ రెండూ కవర్ చేసాం ఫస్ట్ జ్యువెలరీ చూపించా కదా అది మనకి చార్మినార్ ఎగ్జాక్ట్ చార్మినార్ చుట్టుపక్కల ఉండే షాప్స్ లార్డ్ చార్మినార్కి పోలీస్ స్టేషన్కి అక్కడ ఉండే షాప్స్ ఇది వచ్చి మనకి పటేల్ మార్కెట్ సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు వెళ్ళే ముందుగా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం